ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది అంటున్నారు. నీకు ఊరికి ఒక ఇల్లు ఉంది, నీకెందుకు లేదు? నీకు హైదరాబాద్లో లేదా? లోటస్ పాండ్ ఎవరిది? ఎలహంక ప్యాలెస్ ఎవరిది? బెంగళూరులో ఇడుపులపాయలో గెస్ట్ హౌసులు లేవా? కడపలో లేదా? పులివెందుల్లో లేవా? తాడేపల్లిలో ఉన్నాయి. నువ్వు ప్రతి ఊరికి ఒక ఇల్లు పెడతావు, ఆ ఇళ్లలో ఏం చేస్తావు మాకు తెలియదుగా. నువ్వు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు, అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నీకు నీకు ఎక్కడుంది అర్హత? చెల్లెమ్మల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? నా ఎస్టీలు నా ఎస్టీలు అని ఎప్పుడన్నా బలుగుతారా ప్రతిపక్షాలు అంటావు? నీకు నోటి ఎంట వస్తూ ఉంది మాట, నా ఎస్సీలు నా ఎస్టీలు అనేది నీ నోట్లో పెదాల మీద నుంచి వస్తుంది. మా నాయకుడు మనసులో నుంచి వస్తుంది, అనక్కర్లా. వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు రూపాయితో సహా చెల్లించాము ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగపరంగా అందుతున్నాయి కానీ మా ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పథకాలు కానీ 27 స్కీములు ఎస్సీ ఎస్టీలకి మేము ప్రత్యేకంగా అమలు చేశాం. వాటన్నిటిని రద్దు చేసేసి వాళ్ళందరినీ రోడ్డును పడేసి వీధిని పడేసి నువ్వు మాట్లాడితే మీటింగులు పోయి నా ఎస్సీలు నా ఎస్టీలు నేను అంటున్నాను, వాళ్ళు అంటలేదు. ఏం చేసుకోను నువ్వు? నా అనపోతే ఏమైంది? నీకేం సంబంధం? నా ఎస్సీలు ఎస్టీలు అని నువ్వు ఓట్ల కోసం ఓట్ల రాజకీయం చేస్తావు. నువ్వు వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ హరించి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు పోయినాయి. ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మొత్తం తొంగలో దొక్కే మూలన పడిపోయినాయి. కార్పొరేషన్ ద్వారా ఒక్కడికి ఒక్క రూపాయి నువ్వు సహాయం చేసింది ఉందా? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ధనం చెల్లించాల్సి వస్తుందని వాటిని కూడా రద్దు చేసుకొని వద్దని చెప్పి లెటర్లు పెట్టిన పనికిమాలిన ప్రభుత్వం, పనికిమాలిన విధవులు మీరు. ఈ ప్రభుత్వంలో ఉండే ఎస్సీ ఎస్టీ మంత్రులు సిగ్గుపడాలి. వాళ్ళకి అసలు ఎటు సిగ్గు లేదు, వాళ్ళు మాట్లాడరు. నువ్వు ఇదే మాట్లాడుతా ఉన్నావు, ఇంకా 5-6 నెలల్లో ఎన్నికలు పోబోతా ఉన్నావు. నా ఎస్సీలు ఎస్టీలను వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చావు, వాళ్ళని నాశనం చేసేసావు పూర్తిగా. ఏదో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఇంకా మహిళల గురించి, అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడుతున్నావు. చెల్లెమ్మలు నువ్వు చెప్పు, నీ చెల్లెమ్మల గురించి. నువ్వు వదిలిన బాణం, జగనన్న వదిలిన బాణం, షర్మిల గారు ఎక్కడ ఉందా? ఇప్పుడు ఏమైంది ఆంధ్రప్రదేశ్లో? అధికారం నువ్వు ఎలగబెడతా ఉన్నావు, ఎక్కడున్నారు ఆవిడ? ఎక్కడున్నారు ఇక్కడ ఇప్పుడు? నీ బాబాయ్ని నువ్వు గొడ్డల పొడితో, నీ ఇంకో తమ్ముడు అవినాష్ రెడ్డి వాళ్ళ కుట్ర పని చంపేసినటువంటి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నాడో ఆయన కుమార్తె నీ చెల్లి సునీతారెడ్డి ఈ రాష్ట్రంలో రావాలంటే భయపడుతుంది, నాకు రక్షణ లేదని చెప్పి కోర్టు మొరపెట్టుకుంది. కేసు విచారణ ఇక్కడ నాకు నమ్మకం లేదని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు పోయింది. ఇంకా నువ్వు ఇక్కడ ఈ చెల్లెమ్మలకి ఇస్తావు? నీ ఇంట్లో ఉన్న చెల్లెమ్మలకి దిక్కు లేదు, పారిపోతున్నారు నిన్ను చూసి. నువ్వు వదిలిన పెట్టిన బాణం అని చెప్పి రాష్ట్రం అంతా పర్యటన చేసి పాదయాత్ర చేసిన నీ షర్మిల ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయింది. నువ్వు ఇక్కడ చెల్లెమ్మలకి ఏమిస్తావు? ఏం భరోసా ఇస్తావు? ఏం ధైర్యం ఇస్తావు? వీళ్ళెవరు ఇక్కడ ఉండరని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఉంటాడు? నిత్యం ప్రజల్లో ఉంటాడు. నువ్వు చేసిన పనికి మాలిన పనులు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక చర్యలు, నువ్వు ప్రజలకు చేస్తున్న మోసం, ప్రజలను దోచుకుంటున్న విధానం, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విధానం ప్రజల్లోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు. భూమి మీద ఉండాల్సిన ధరలు ఆకాశానికి అంటితే బాధుడే బాధుడు కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పెట్టిన కర్మ, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు. ఈరోజు భవిష్యత్తుకి, రాబోయే రోజుల్లో భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఒక ష్యూరిటీ ఇస్తూ ప్రజలకి, నేను రేపు పలాంత చేస్తాను నేను అధికారంలోకి వచ్చినాక అని చెప్పి చెప్పడానికి ప్రజల్లోకి వెళ్తుంటే అది చూసి తట్టుకోలేక జైలుకి పంపించావు. రాక్షసానందం పొందుతున్నావు ఆయన జైల్లో పెట్టి ఏ రోజుకి ఆ రోజు మీటింగులు. అసలు నీ ఆనందం, నీ ముఖ కవలికలు చూస్తే అర్థమవుతుంది నువ్వు ఎంత ఆనందపడుతున్నావో. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాను, అంతేకాదు ప్రాజెక్టుల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసావా? ప్రాజెక్టులు పర్యటనకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు 5 రోజులు కంటిన్యూగా. 6 రోజులు ప్రాజెక్టులు పరిశీలన చేశాం ఈ రాష్ట్రంలో. వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు చూసి ఆయన ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తూ ఉంది. సర్వేలు నువ్వు ఇంటికి పోవటం ఖాయమని తెలుస్తూ ఉంది.
నువ్వు ఇంటికి కాదు అధికారం పోతే నువ్వు పోయేదాడికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పోతావు నువ్వు. ఎవడన్నా అధికారం పోతే ఇంటికి పోవాలి, కానీ నువ్వు ఇంటికి పోవు. నువ్వు ఏడ పోతావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? రేపు నీ కేసులు విచారణ జరిగితే, విచారణ పూర్తి అయితే 43,000 కోట్లు తిన్నావని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ అయిన కేసులు పూర్తి అయితే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? విచారణ మొదలు పెడితే వాటన్నింటినీ చూసి బెంబేలు ఎత్తిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు కేసులు నిరూపించలేవు. నీకు దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే, సిగ్గుశారం ఉంటే నీకు వచ్చిన మొదట్లోనే 4-5 నెలల్లోనే నువ్వు ఇది కనుక నిజంగా మేము తప్పు చేస్తుంటే, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇతర కేసుల్లో కానీ అవినీతి కానీ ఏదైనా జరుగుంటే నువ్వు ఆ రోజే బయటపెట్టి కేసులు పెట్టినట్టయితే ఈ పాటికి మేము మా నాయకుడు అయితే విచారణ మొదలుపెట్టించి సహకరించి పూర్తి చేసుకొని ఉండేవాళ్ళం. నిర్దోషిత్వం కూడా నువ్వు 12.5 సంవత్సరాలైంది నీ మీద కేసులు పెట్టి ఒక్క కేసు అంగుళం కూడా ముందుకు పోకుండా నీకున్నటువంటి అధికారాన్ని అడ్డగోలుగా అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నటువంటి పనికి మాలినాడు. నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు, అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడతావు, పేదల గురించి మాట్లాడతావు, ఎవరి గురించి మాట్లాడే అర్హతే లేదు నీకు. వీళ్ళందరినీ ఉపయోగించుకున్నావు, పేదవాళ్ళని ఎస్సీ ఎస్టీలని అక్క చెల్లెమ్మల్ని వినియోగించుకొని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చావు, వాళ్ళందరికీ తీరని ద్రోహం చేసావు. నీకు అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదనేది నీకు తెలుసు. కర్మ నీకు ఈ రాష్ట్ర ప్రజల అధికారం ఇవ్వటం అనేది ఒక్కసారికే మాకు పట్టిన కర్మ, ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన కర్మ. ఈ కర్మ వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు కూడా సిద్ధంగా ఉండు. నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరిగింది. నువ్వు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడని చెప్పి నువ్వేదో సంతోషపడతా ఉన్నావు, చాలా సునకానందం పొందుతూ ఉన్నావు. త్వరలోనే ఆయన బయటకు వస్తాడు, నీకు ఏం జరగాలో తగిన శాస్తి ఖచ్చితంగా ప్రజలు చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.